కుమాలి గ్రామానికి సంబంధించి ఉన్నవారు గురుమూర్తి అనే వ్యక్తి ఆయన ఆయన ఒరిస్సాలోనే ఉద్యోగ రీత్యా ఉద్యోగాన్ని చేసి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండడం తర్వాత వారిని అక్కడే క్రిమేషన్ కూడా నేను రోజున జరిగిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భం ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా చనిపోలేదు దాంతోపాటు సుమారు మనకు వచ్చిన ట్రైన్స్ ఒక ట్రైన్ అటు నుంచి వచ్చేది ఓ ట్రైన్ ఇటు నుంచి వెళ్ళేది ఈ రెండు ట్రైన్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కేవారు కానీ లేదు మన రాష్ట్రంలోను వివిధ ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అటు ఒంగోలు వరకు మన ట్రైన్ పాస్ ప్రయాణం జరుగుతున్న నేపథ్యంలో వెళ్ళిన వివిధ స్టేషన్లో ఉన్న ఆలోచన ప్రకారము చూసుకుంటే సంఖ్యాబలంగా సంఖ్యాపరంగా చూసుకుంటే కోరమండల్ ఎక్స్ప్రెస్లో 480 మంది ప్రయాణిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఇప్పటికీ వచ్చింది అలాగే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లోను 211 మంది ఇక్కడ ట్రైన్ ఇక్కడ అనేది వచ్చింది ఎందుకంటే వయా తిరుపతి వస్తుంది కాబట్టి దాంట్లో ఆ తిరుపతిలో ఉన్న 107 మంది ప్యాసింజర్లు అక్కడ దాంట్లో ఎక్కడ అనేది జరిగింది ట్రైన్ ప్రయాణించడానికి ఆ ట్రైన్ క్యాచ్ చేయడం అనేది జరిగింది సో ఈ నేపథ్యంలో సుమారు 690 మంది ఉంటే ఈ 695 మందిని మనము వెరిఫై చేస్తాం మాకంతా కూడా అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళాము కాంటాక్ట్ వెళ్తే అందులో 553 మంది సేఫ్గా ఉన్నారని ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కానీ దెబ్బలు కానీ ఏ విధమైన ఇది జరగలేదు అందరూ కూడా తిరిగి వారి స్వస్థలానికి ఇంటికి చేరిపోయిన విషయాన్ని ఇంత సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే 22 మందికి చిన్న చిన్న గాయాలు దాంతో జరిగిన విషయాన్ని అని మరి ఐడెంటిఫై చేశాము అందులో ఇంకా 22 మందిలో ఒకరికి కొద్దిగా పెద్ద బతికినట్టు హెన్రీ అడ్డింజర్ అయింది అనేది మన సమాచారం ఉంది అయినప్పటికీ కూడా అది పెద్ద సీరియస్ కాదనేది డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని కూడా ఈసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే 92 మంది ఈ 695లో వాళ్ళు మేము ట్రావెల్ చేయలేదని చెప్పి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు చేసింది ఇది కాకుండా సంఖ్యాపరంగా చూసుకుంటే సుమారు 28-25 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులో కాంటాక్ట్లో రాలే 25 నుంచి 28 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులోకి కాంటాక్ట్లోకి రాలే మా అధికారులు ఇక్కడ నుంచి మా డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పోలీస్ శాఖ అలాగే అందరూ కూడా ఈ తాలూకా ఫోన్ నెంబర్లు ఎక్కడున్నాయి వాళ్ళ లొకేషన్లు ఎక్కడున్నాయి అని వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్ళ తాలూకా యోగక్షేమాలని మరి తెలుసుకోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు వచ్చి మనకు వచ్చిన ఏదైతే ఇప్పుడు ఇంజూరీ చెప్పిన 20 మంది ఇందాక సంఖ్య మీకు చెప్పాను కదా 20 మందిలో 5 విశాఖపట్నం హాస్పిటల్స్ ఉన్నారు హాస్పిటల్లో విశాఖపట్నం హాస్పిటల్లో 5 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒకరు ఇద్దరు వచ్చి కేజీహెచ్లోను ఒకరు వచ్చి కళ్యాణ్ మల్కాపురం ఉన్న మా ఐఎన్ఎస్ కళ్యాణ్ అక్కడ దీంట్లో నావీ హాస్పిటల్లో ఉన్నారు ఇంకొకరు వచ్చి అపోలో ఆరులో అపోలో ఇద్దరు ఉన్నారు ఆంధివేలో 4 వచ్చి వస్తున్నారు తీసుకో 4 వస్తున్నారు 11 మంది వచ్చి ఇంజిన్ చిన్న చిన్న ఇంజిన్స్ అయ్యి వాళ్ళు బాగైందని చెప్పి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఇన్ పేషెంట్గా ఉన్నవాళ్ళు 5 మాత్రమే ఇన్ పేషెంట్గా ఇక్కడ మన మన విశాఖపట్నం హాస్పిటల్లో వీళ్ళని చేర్చడం జరిగింది విశాఖపట్నం హాస్పిటల్లోను వాళ్ళని వాళ్ళు చేర్చడం జరిగిన విషయాన్ని తమకు తెలియజేస్తున్నారు 2 హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు సెవెన్ హెల్స్లోను అలాగే ఐఎన్ఎస్ కళ్యాణి మల్కాపురంలోను వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మరి తెలియజేస్తున్నాం 11 మంది ఇంటికి వెళ్ళిపోయినారు 4 వచ్చి ఆన్వేలో ఉన్నారు 4 కూడా ఆన్వేలో ఉన్నారన్న విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం దీన్ని బట్టి ఇంకొక ఈ సాయంత్రం కల్లా పూర్తిగా ఇంకా 20 మంది తాలూకా మన డేటా వచ్చేస్తే అక్కడ ఐడెంటిఫై అయిపోయిన బాడీల తాలూకా బాడీలని వచ్చేస్తే ఇంకా విషయాన్ని తెలియదు ఇప్పటికొచ్చి కూడా మాకున్న ఏదైతే హెల్ప్ లైన్లు పెట్టామో మొత్తం శ్రీకాకుళం దగ్గర నుంచి ముంగల తిరుపతి వరకు ఏవైతే హెల్ప్ లైన్లు పెట్టి కలెక్టరేట్లో పెట్టామో హెల్ప్ లైన్లో వచ్చిన సమాచారాలు అన్నీ సేకరిస్తాము అప్డేట్ అవుతుంది ఇప్పటికి వచ్చి ఏ ఒక్కరు కూడా మా మిస్ అయింది మిస్ అయ్యారండి మా లేదండి సమాచారం ఇప్పటికైతే మాకు లేదు దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరఫున మళ్ళీ మీ ద్వారా కూడా మరి ఆ కుటుంబాల వారికి ఎవరైనా సరే ఈ ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేసినట్టు మీ వారు ఇంకా ఇప్పటివరకు మీకు కానీ ఆచూకీ లేకపోతే దయచేసి
మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఉదయం సమీక్షేసి దీనికి ఏదైతే చనిపోయిన వ్యక్తికి కానీ లేదా దెబ్బలు తగిలిన ఎవరైతే ఇంజూర్ సీరియస్ ఇంజూరీస్ ఉన్నారో అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఏమవుతున్నారో వారందరూ కూడా కాంపెన్సేషన్ ఎక్స్ట్రేషన్ని మరి ప్రకటించడం కూడా జరిగింది. చనిపోయిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎవరైతే మన శ్రీకాకుళం జిల్లాలో గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో వారికి ఇవ్వాలని అలాగే సీరియస్ ఇంజూర్డ్ అయితే అంటే ఐసీయూలో ఉండి వాళ్ళు ఎవరైనా ఉన్న మన వ్యక్తికి అయితే 2 లక్షలు ఇవ్వాలని లేదు ఒక పెద్ద దెబ్బలు ఏమైనా తగిలి ఉండి ఉండాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ గారు మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటన చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ఈ ప్రకటన కూడా మరి చేస్తున్నాం విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైనా భగవంతుడి దయవల్ల వెంకటేశ్వర దయవల్ల ఇంత పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ దాంట్లో మన ఆంధ్ర సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మరి లేకపోవడం ఒకరు దురదృష్ట ఒకరు ఉండడం ఇంక మిగతా ఎవరు లేకపోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు ఇంత ఇంజూర్డ్ 1000 మంది ఇంజూర్ అయినా సరే ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆ 1000 మంది 20 మందే మన మాలో ఉండడం ఆ 20 మందిలో కూడా పెద్దగా ఏమి వాళ్ళకి ప్రాణాపాయం దెబ్బలు కానీ అయిపోయిన గాయాలు కానీ లేకపోవడము చాలా దాన్ని కూడా మన భగవంతుని కృపతో జరిగిందనేది తలుస్తున్నాము. ఈ ఈ డే 1 నుంచి ఆఖరి వరకు కూడా ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో ముఖ్యమంత్రి టైం టు టైం ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని ఆయన ఇచ్చిన ఆదేశాలని పాటిస్తూ అధికారులు అనధికారులు మా ప్రజాప్రతి అందరం కూడా దీని మీద ఈ కార్యక్రమం చేస్తామనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. అలాగే మీడియా పీపుల్ మీరు కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ చేసిన దానికి కూడా మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి పాసాన్ చేయవలసిందిగా మీకు అధికారి పాసాన్ చేయవలసిందిగా కోరుతున్నాను. రిజల్ట్ దాని దగ్గర ఉన్న డేటాను తీసుకోలేదు మీకు ఎదురు చెప్తున్నాను. ఏదైతే క్షేత్రస్థాయిలో అక్కడ భువనేశ్వర్లో మా అధికారులు మా మంత్రి గారు ప్రత్యక్షంగా మొత్తం 1000 మంది జరిగిన ఇంజూర్ జరిగిన మా అందరి దగ్గరికి హాస్పిటల్స్ అన్ని తిరిగిన తర్వాత అక్కడున్న తెలుగువాదాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా రిజల్ట్ బోగీలో ఉన్నవాళ్ళు అన్ రిజల్ట్ దాన్ని మాత్రం ప్రత్యక్షంగా వాళ్ళ తాలూకా పర్సనల్గా పోయి హాస్పిటల్లో ఆ వ్యక్తులనే వాళ్ళు చూసిన తర్వాత తెలుస్తున్నాయి. మరి అందుకే మాత్రం ఫోన్ నెంబర్లు అన్నీ చూసిన తర్వాత ఇవి చేశాము. అందుకే మీ ద్వారా కూడా మరి ఓపెన్గా అందరికీ కూడా బహిరంగ ప్రకటన కూడా ఇచ్చాము. దయచేసి ఎవరైనా ఉంటే ఎవరైనా చెప్పండి. ఇప్పటికే 48 గంటలు దాటిపోయింది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మరి రాలేదు కాబట్టి అందరూ కూడా సేఫ్గా ఉన్నారనేది మేము భావిస్తున్నాము.